రండి పిల్లలు ఉన్నారు తల్లి ఉంది जलता है तो गरम गरम अंदर दूर मैं फोटो फोटो दाका అందరికీ నమస్కారం అండి. నేను మీ డిగ్రీ కాలేజ్ హీరో ఆలటి వారిని మాట్లాడుతున్నాను. ఇక్కడ నేను వచ్చి నా బర్త్డే సందర్భం ఇవాళ నా బర్త్డే అండి. ఇవాళ నా బర్త్డే సందర్భంగా నేను అందరికీ ఇవాళ ఫుడ్ డొనేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఇక్కడ అందరి కష్టాలు చూస్తుంటే అసలు ఎవరు ఇక్కడ ఫుడ్ వచ్చి డొనేట్ చేయలేదండి ఇప్పటి వరకు. ఈ కష్టాలు విని నేను వచ్చి ఇలా నా బర్త్డే సందర్భంగా నేను చేయాలని చెప్పి అనుకొని ఇన్ని రోజులు నేను టీవీలలో చూస్తున్నాను, కానీ ఇలాంటి వాళ్ళని ఎవరు పట్టించుకోలేదు. సో వీ అందరి సందర్భంగా నేను ఉన్నానని చెప్పి వచ్చి పేదలందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఫుడ్ లేని వాళ్ళందరికీ ఫుడ్ సర్వ్ చేశాను ఇవాళ. ఇంకా మరెన్నో నేను ఇంకా రాని రోజుల్లో వీళ్ళందరి కష్టాలు చూస్తుంటే నేను ఇంకా మరెన్నో రోజులలో ఇంకా చాలా చేయాలని చెప్పి ఫిక్స్ అయ్యాను ఇప్పుడే. థ్యాంక్ యూ అండి. ఇంకా మరెన్నో నేను చేస్తుంటాను. రేపు ఎల్లుండి ఇంకా నా చాలా కార్యక్రమాలు ఉన్నాయి, నేను ప్లాన్ చేసుకున్నాను. మీ అందరికి ఇంకా చాలా నేను సహాయపడతాను. ఎప్పటికీ నేను ఇండస్ట్రీలో ఉన్నంతకాలం మీకు ఎప్పటికైనా నేను సహాయం చేస్తూనే ఉంటాను. ఇందిరానగర్ జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్స్ దగ్గరికి వచ్చానండి. ఇక్కడ చాలామందికి ఫుడ్ అందట్లేదండి. కనీసం కట్టుకోనికి అందరు పైసలు ఇస్తున్నారని చెప్పి అంటున్నారు, కానీ ఇక్కడ ఎవరికి అందట్లేదంట. ఇక నేను ఆ విషయం తెలుసుకొని అందరికి వచ్చి ఇక్కడ నేను ఫుడ్ డొనేట్ చేయడం జరిగింది. ఈ కార్డు ఉన్న వాళ్ళకే ఫుడ్ వస్తుంది, కార్డు లేని వాళ్ళకి ఫుడ్ రావట్లేదు అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ కార్డ్ లేని వాళ్ళకి కూడా రైస్ ఏమైనా డొనేట్ చేయాలనుకుంటే ఇక్కడ కార్డ్ లేని వాళ్ళు కూడా ఉన్నారండి. వాళ్ళని కూడా కొంచెం పట్టించుకోండి. ఇక్కడ వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇక్కడ వచ్చి చూస్తే చాలా బాధేసింది. సో నేను కూడా ఇక్కడ వీళ్ళందరికీ ఇంకా సపోర్ట్ చేస్తున్నాను. మీరు కూడా మా వాళ్ళకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, అందరి పెద్దలందరికీ వీళ్ళందరికీ కూడా కొంచెం సపోర్ట్ చేయండి. నేను కూడా ఒక మా మెంబర్నే, మా మెంబర్స్ వాళ్ళందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను వీళ్ళందరినీ కూడా కొంచెం పట్టించుకోమని చెప్పి. సో నేను కూడా నేను సపోర్ట్ చేస్తున్నాను. నాకు ఇంకా ఏమైనా ఉంటే నేను ఫర్దర్గా నా వీళ్ళకి ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. నేను రేపు ఎల్లుండి ఇంకా
ప్లాన్ చేసుకొని చెప్తాను. నమస్తే అండి. ఈ రోజు బాబు బర్త్డే అండి. అయితే బాబు ఈ కరోనా ఎఫెక్ట్ తోటి అందరు చాలా బాధపడుతున్నారు కదా, ఇప్పుడు బర్త్డేలు చేసుకోవడం ఎందుకని ఇంట్లో లాక్డౌన్ లోనే ఉన్నారు. సరే మమ్మీ ఎవరికైనా ఏదైనా సహాయం చేద్దామన్న అంటే సురేష్ గారికి ఫోన్ చేస్తే ఇట్లా జూనియర్ ఆర్టిస్టులు అందరు ఇక్కడ ఉంటారండి, వీళ్ళకి ఏమైనా చేస్తే చేయండి అని అంటే మేము సరే అని వాళ్ళకి భోజనాలు తీసుకొచ్చాము. ఈరోజు పాపం చాలా వాళ్ళ బాధలు చూస్తుంటే చాలా బాధాకరంగా ఉన్నారు. ప్లీజ్ ఎవరైనా హెల్ప్ చేయదలుచుకుంటే వాళ్ళ ఇంట్లో దగ్గరికి వచ్చి వాళ్ళకి హెల్ప్ చేయండి. చాలా పూర్ పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. కాబట్టి ఎవరైనా సరే ఏదైనా దానం చేద్దామనుకున్నా ఏమైనా ఇద్దామనుకున్నా ప్లీజ్ వాళ్ళ ఇంట్లో దగ్గరికి ఇచ్చి ఇవ్వండి. ఆఫీసులలోకి ఇస్తే వాళ్ళకి అందట్లేదంట, వాళ్ళు చాలా బాధ పెడుతున్నారు. అందరికీ ఒకటే రిక్వెస్ట్, ఎవరు ఏదైనా దానం చేయాలనుకుంటే వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి ఇవ్వండి. థ్యాంక్ యూ అండి. ఈరోజు డిగ్రీ కాలేజు వరుణ్ గారు వచ్చి అందరికీ అన్నం ప్యాకెట్లు పంచారు సార్. ఇక్కడ పరిస్థితి మేమందరం జూనియర్ ఆర్టిస్ట్ అండి. ఇక్కడ అందరికీ కూడా జీవిత మేడం కూడా బియ్యం ఇస్తుందని ప్రకటిస్తున్నారు టీవీలో. 400 మందికి మేడం గారు ఇచ్చారన్నారు. ఇక్కడ జూనియర్ ఆర్టిస్టులమే ఉన్నాం సార్. ఇక్కడ 7 ఎకరాలు అన్నపూర్ణ స్టూడియో దగ్గరలో ఉన్నాము. ఎవరికి రైస్ అందలేదండి మాకు మాత్రం. మాకు ఏదైనా కల్పించాలని, మాకు బియ్యమైనా ఏవైనా మాకు ఇవ్వాలనుకుంటే ఈ ఏరియాకు ఇవ్వమని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ వరుణ్ గారికి మాకు అన్నం పెట్టిన అందరికీ అన్నం పెట్టారు. నిజంగా అతనికి చేయలేదు అన్నం పెడతాను, మాకు ఇంకా ఉన్న సహాయం చేయండి. కొందరికి ఇంట్లో గ్యాస్ లేదు, ఇంటి రెంటోళ్ళు కూడా అడుగుతున్నారు, రెంట్కి డబ్బులు లేవు. పైగా 3 నెలల నుండి సమయంగా షూటింగ్ చేయని వాళ్ళు కూడా ఉన్నారండి. మేమైతే మాత్రం అక్క చెల్లెల మిద్దరం త్రిబులర్ షూటింగ్కి వెళ్ళామండి అవుట్డోరు. అవి తప్ప డబ్బులే లేవు, అవి అందుతల రెంటకు 1 నెల ఇచ్చేసాము. ఈ నెల రెంటకు కూడా డబ్బులు లేవండి. షూటింగ్ లేని వాళ్ళకి అస్సలు షూటింగ్ వాళ్ళే ఇక్కడ అందరూ ఉన్నారండి. ఇక మా ఆఫీస్లో అనిల్ సారు, స్వామి గారు మాకు 1000 రూపాయలు ఇచ్చారు సార్. రవి గారు అప్పు కింద ఇచ్చారండి. ఆ డబ్బులు ఖర్చు అయిపోయి ఇప్పుడు వరుణ్ గారు ఇక్కడ ఈ ఏరియాకి వచ్చి వరుణ్ గారు డిగ్రీ కాలేజ్ వరుణ్ గారు మాకు సహాయం చేశారు. అందరికీ అన్నం ప్యాకెట్లు ఇస్తున్నారు. ఇంకా మాకు ఇవ్వాల్సిన సహాయం 2 రోజుల నుండి ఇస్తున్నారు. ఇక్కడ 2 రోజుల నుండి ఇస్తున్నారు. నిన్న ఇచ్చారు, ఈరోజు ఇచ్చారు. వాళ్ళకి నిజంగా 2 చేతులు ఇటు అన్నం పెడుతున్నానండి. అన్నం ఉండి ఇక్కడ తెచ్చి పంచారంటే అసలు వాళ్ళు దేవుడే వాళ్ళు కాపాడి వాళ్ళకి ఇంకా ఎదగాలి. వాళ్ళు మమ్మల్ని కాపాడి మాకు కడుపు నుండి అన్నము ప్యాకెట్లు ఇస్తున్నారు. ఇంకా మాకు సహాయం కలగాలని 2 చేయలేటి దండం పెడుతున్నాను. అందరికీ నమస్కారం అండి. ప్రస్తుతం వచ్చేసి కరోనా వైరస్ వల్ల ఎంత ఎఫెక్ట్ అవుతుందో అందరికీ తెలిసిందే. దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకున్నా సరే, ఏదైతే పేదరికంలో ఉన్నవాళ్ళు రోజువారీ కూలీలు అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు, వాళ్ళు చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు నుంచి గవర్నమెంట్ నుంచి కొన్ని అన్నపూర్ణ క్యాంటీన్స్ అలా తెలంగాణ గవర్నమెంట్లో రన్ అవుతున్నా చాలామందికి అది డౌన్ లెవెల్ వరకు అందట్లేదు. సో ముఖ్యంగా వచ్చేసి ఏంటంటే జూనియర్ ఆర్టిస్టులు వచ్చేసి ప్రస్తుతం మన ఇండస్ట్రీ నుంచి చాలామంది పెద్ద హీరోస్ చిరంజీవి గారి నుంచి స్టార్ట్ చేస్తే చాలామంది డొనేట్ చేశారు, కాంట్రిబ్యూట్ చేశారు. ఏదైతే వర్కర్స్కి కానీ ఇంకా చాలామందికి అందాలని కాంట్రిబ్యూట్ చేశారు, కానీ అది ఇంకా స్టార్ట్ కాలేదు. అంటే ఇంకా అది డొనేట్ చేయడం స్టార్ట్ కాలేదు. కానీ ఇప్పుడు ఏదైతే ఉందో ఇది చాలా స్ట్రగ్లింగ్ పీరియడ్. తర్వాత చేస్తాం అనేది కాదు, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందో ఒక్కసారి ఎవరైనా ఇండస్ట్రీ పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చి ఒక్కసారి జస్ట్ అలా విజిట్ చేసి ఎలా ఉందో చూడండి. చూసి నిజంగా ప్రాబ్లం ఉంది అనుకుంటే కంటే ఇమ్మీడియట్గా ఆ ఫండ్స్ ఎవరికైతే ఇవ్వాలో ఎవరికైతే రిలీజ్ చేస్తే బాగుంటుందో జెన్యున్గా చూసి మీరే చేయండి. మేము మా టీం ఒక 10 మందితో కలిపి లాస్ట్ 2-3 డేస్ నుంచి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ మా వల్ల అయినంత వరకు మనీ వేసుకొని మేమే కాంట్రిబ్యూట్ చేసి ఫుడ్ అది డొనేట్ చేస్తున్నాం. ఈరోజు మేము చెప్పటి సారు వరుణ్ గారు అని డిగ్రీ కాలేజ్ మూవీ హీరో ఆయన స్పందించి వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి వచ్చి ఈరోజు ఇక్కడ అందరికీ ఫుడ్ డొనేట్ చేశారు. రియలీ వాళ్ళు చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దేర్ హెల్ప్. ఇలాగే అందరూ ముందుకొచ్చి హెల్ప్ చేస్తే కనుక ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా ఉంటారని ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. తీసుకున్నావమ్మా.